नमस्ते फ्रेंड्स, नेनु मी श्रावणी, वेलकम बैक टू श्रावणी किचन। ई रोज मन ई वीडियो लो नोट लो वेन्नेला करिगिपोये रुचिकरमैन बफी चूपिंचबोतुन्नानु। मनकु स्वीट तिनालनिपिंचिनप्पुडु इला इंट्लो उन्न वाटितोने चाला सिंपल गा तक्कुव टाइम लोने प्रिपेर चेसुकोवच्चु। टेस्ट चाला चाला बागुंटुंदंडी। अलागे मन चानल लो इला सिंपल गा चेसुकुने मरिकोन्नि स्वीट रेसिपीस नि डिस्क्रिप्शन लो लिंक्स पेडतानु, ओकसारि चूडंडी। मरि लेचेयकुंडा कम्मगा नोरूरिंचे ई मृदुवैन बर्फीनी एला चेयालो इप्पुडु चूसिद्दां रंडि। ఇక్కడ ఈ స్వీట్ ని హెల్దీగా చేయడానికి నేను బెల్లం వాడుతున్నాను। సో మనం ముందుగానే బెల్లాన్ని తీసుకొని సన్నగా తరిగి తీసుకోండి। ఇలా ఎంత సన్నగా తరిగి తీసుకుంటామో మనకు ఈ స్వీట్ చేయడం అంత ఈజీ అవుతుందండి। సో ఇలా ఒక అర కప్పు వరకు బెల్లాన్ని సన్నగా తరిగి తీసుకోండి। మరో పక్కన స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి ఒక ముప్పావు కప్పు గోధుమ పిండిని తీసుకోండి। అలాగే ఒక పావు కప్పు శనగపిండిని తీసుకొని మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఒక 2-3 నిమిషాలు బాగా వేపండి। ఇలా మనం ముందుగా నెయ్యి వేయకుండా ఒక 2-3 నిమిషాలు బాగా వేపాలి। అలాగే అడగనేది మాడిపోకుండా ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఫ్రై చేయండి। అలాగే ఇక్కడ మనం ఈ స్వీట్ కోసం గోధుమ పిండి శనగపిండి రెండు తీసుకున్నాం కదా। మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేయొచ్చు, లేదా మొత్తం శనగపిండితో అయినా ఈ స్వీట్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు। ఒక 2-3 నిమిషాలు ఇలా ఫ్రై చేశాక ఇందులోకి మనం ఏ కప్పుతైతే పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో ఒక అర కప్పు నెయ్యిని తీసుకోండి। సో ఇలా తీసుకున్న అర కప్పు నెయ్యిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేయండి। మనం నెయ్యిని ఒకేసారి వేసి ఫ్రై చేస్తే ఒక్కోసారి నెయ్యి క్వాంటిటీ అనేది ఎక్కువైపోతుంది, కాబట్టి ఇలా కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేయండి। అలాగే మనం ఇలా నెయ్యి వేసి ఫ్రై చేసేటప్పుడు ముందుగా పిండి నెయ్యిని బాగా పీల్చుకుంటుంది। ఎలా అయితే పిండి బాగా ఫ్రై అవుతుందో అలా నెయ్యి అనేది లైట్ గా సెపరేట్ అవుతుంది। అలాగే మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి। మనం ఈ పిండిని ఎంత చక్కగా ఫ్రై చేస్తామో మనకు స్వీట్ అనేది అంతటి ఇష్టిగా కుదురుతుందండి, కాబట్టి కనీసం ఒక 10-12 నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి। మనకు పిండి అనేది ఇలా కొంచెం తడితడిగా వచ్చేంత వరకు నెయ్యిని తీసుకోవాలి। అలాగే మనం తీసుకున్న అరకప్పు నెయ్యి అనేది కంప్లీట్ గా వేసేసానండి, కరెక్ట్ గా సరిపోయింది। సో ఇలా కంప్లీట్ గా నెయ్యిని వేసి మరోకసారి ఫ్రై చేసామంటే కొంచెం పిండి అనేది లూజ్ అవుతుంది। సో పిండి అనేది కాస్త నెయ్యిని వదిలేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి। అలాగే మనం ఈ పిండిని ఫ్రై చేసేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి, సో అలా కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలన్నమాట। చూడండి, ఇక్కడ నేను ఒక 10-11 నిమిషాలు బాగా ఫ్రై చేశాను। అలాగే పిండి కలర్ కూడా లైట్ గా చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంది। సో ఇదే టైం లో ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల పాలను తీసుకోండి। నిజానికి ఇలా పాలు వేయకుండా అయినా ఈ బర్ఫీని చేసుకోవచ్చు, పాలు వేయకుండా చేసినా చాలా మంచి టేస్ట్ ఉంటుంది। ఇంకా చెప్పాలంటే ఇలా పాలు వేయడం అనేది ఆప్షనల్ అన్నమాట। పాలు వేస్తే బర్ఫీ అనేది కొంచెం సాఫ్ట్ గా ఉంటుంది, కానీ ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోలేం। ఇన్ కేస్ మీరు ఈ బర్ఫీని ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఇలా పాలు వేసే స్టెప్ ని స్కిప్ చేయొచ్చు। మీరు బర్ఫీని కొంచెం సాఫ్ట్ గా తినాలనుకుంటే ఇలా పాలు వేసి ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి। ఇలా మనం పాలు వేసి కలుపుతూ ఉండగానే పిండి అనేది పాలను బాగా పీల్చుకొని మళ్ళీ ఇలా పొడి పొడిగా అవుతుంది। ఇప్పుడు ఇదే టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోకి తురిమి పెట్టిన బెల్లం తీసుకుందాం। సో మనం ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పు కొలతతో అరకప్పుకి కొంచెం ఎక్కువ బెల్లం తీసుకోండి, అంటే అరకప్పు పైన 1 టేబుల్ స్పూన్ బెల్లం ఎక్స్ట్రాగా తీసుకుంటే సరిపోతుంది। మీరు స్వీట్ నార్మల్గా తినేవారైతే అరకప్పు తీసుకునేనా చేయొచ్చు। అలాగే 1 టీ స్పూన్ యాలకుల పొడిని తీసుకొని బాగా కలపండి। పిండి వేడిగా ఉన్నప్పుడే బెల్లం తీసుకున్నాం కాబట్టి ఆ వేడికి బెల్లం అనేది చక్కగా కరిగిపోతుంది। ఇన్ కేస్ మీరు ఇలా వేడి మీద వేసి కలుపుతూ ఉన్నా కానీ బెల్లం సరిగ్గా కరిగిపోకపోతే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి 1-2 నిమిషాలు వేడి చేశారంటే బెల్లం చక్కగా కరిగిపోతుంది। ఇక్కడ మనకైతే వేడి చేయకుండానే బెల్లం చక్కగా కరిగిపోయింది। సో ఇప్పుడు దీన్ని మనం బర్ఫీలా ప్రిపేర్ చేయడానికి ఒక స్టీల్ ప్లేట్ని కానీ లేదా ఏదైనా కేక్ మోల్డ్ కానీ తీసుకొని ముందుగా నెయ్యిని బాగా అప్లై చేయండి। ఇలా నెయ్యిని అప్లై చేసిన ఈ ప్లేట్లోకి మనం తయారు చేసిన స్వీట్ని తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకుందాం। అలాగే ఈ స్వీట్ని నేను బర్ఫీలా ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు కావాలంటే సింపుల్గా చిన్న చిన్న ఉండల్లా చుట్టైనా తీసుకోవచ్చు। సో ఇలా ప్లేట్ మొత్తం కూడా తీసుకొని సమానంగా స్ప్రెడ్ చేశాక ఇక్కడ నేను పైనుండి కొన్ని కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నాను। సో ఇలా డ్రై ఫ్రూట్స్ని తీసుకొని స్వీట్కి పట్టేలా ఇలా లైట్గా ప్రెస్ చేసి తీసుకోండి। సో బర్ఫీ పూర్తిగా చల్లారిపోయాక పీసెస్గా కట్ చేసి తీసుకోవడమే। ఇక్కడ నేను కొంచెం పెద్ద పీసెస్గానే కట్ చేస్తున్నాను, మీరు కావాలంటే దీనికంటే ఇంకా చిన్న చిన్న పీసెస్గా అయినా కట్ చేయొచ్చు।
స్లోగా ఇలా బర్ఫీని ఒక్కొక్కటిగా తీసుకోండి. బర్ఫీ 2 సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా డిమోల్ చేయండి. సో ఇలాగే ఒక్కొక్కటిగా తీసుకుంటూ వేరొక ప్లేట్కి తీసుకోవడమే. సో ఇలా చేసిన స్వీట్ మనం బయట పెడితే ఒక 10 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అదే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 15 రోజుల వరకు తినేయచ్చు. పాలు వేయకుండా చేస్తే 1 మంత్ వరకు ఉంటుందండి. సో మీరు స్టోర్ చేసుకునే దాన్ని బట్టి పాలు వేయాలా లేదా చూసుకొని తీసుకోండి. ఈ రెసిపీని ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా చేసేయచ్చు. అలాగే ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మళ్ళీ కింద కామెంట్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.